చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి త్వరితగతిన శిక్షలు పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. మహిళల విషయంలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచుంటామని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష. దాని మీద మేము స్టాండ్ అయ్యాం వాళ్ళు చేసిన దానికి అధ్యక్ష. నేను చెప్పిన దాంట్లో ఏ తప్పు ఉందని అందరి నుంచి చెప్పండి అధ్యక్ష. అదేంటి అధ్యక్ష, అందరి నుంచి ఉన్నారు కదా. నేను చెప్పిన దాంట్లో ఏ తప్పు ఉందని అడగమని. కాబట్టి అధ్యక్ష మేడం మంత్రి గారు, మంత్రి గారు, మంత్రి గారు, ప్లీజ్ ప్లీజ్ సెలవు, ప్లీజ్ క్లోజ్ చేయండి, ప్లీజ్ ప్లీజ్ ఎలా మాట్లాడమంటారు అధ్యక్ష. క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి. కాబట్టి అధ్యక్ష ఈ రోజుకి కూడా మహిళల భద్రత విషయంలో ఈ గవర్నమెంట్ స్టాండ్ అయి ఉన్నాం. మేజర్ పార్ట్ మహిళల రక్షణ విషయంలో పెట్టుకున్నాం. మహిళల జోలికి వచ్చిన మహిళల గురించి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడిన బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ ఫర్మ్గా వ్యవహరించి వాళ్ళకి శిక్షలు విధించేటట్టుగా మేము ఉంటాము. మళ్ళీ ఇంకో విషయం చెప్తాను అధ్యక్ష, దేవతలు పూజింపబడాలని మాట్లాడారు. నేను ఒకటే మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి బాబాయ్ కూతురైన ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నుంచుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష. వాళ్ళకి సహాయ సహకారం అందిస్తాం, వాళ్ళకి కూడా న్యాయం జరిగేటట్టుగా చేస్తాం. ఎల్ఓపి గారు కూర్చోండి, 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 అందరూ కూర్చోండి, కూర్చోమ్మా, కూర్చో, కూర్చో, కూర్చోండి. ఎల్ఓపి గారు మాట్లాడలేదు, కూర్చోండి. అధ్యక్ష ఒక సున్నితమైన ప్రశ్న. ఈ ప్రశ్న మా ఇక్కడ ఈ హౌస్లో ఉన్న 50 మంది గురించే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది ప్రజలు కూడా దీని గురించి చూస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయని సపరేట్గా ప్రశ్నకి వచ్చి సూటిగా సమాధానం చెప్పకుంట, దానికి వారు వచ్చి బాధ్యత కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం, రాజకీయ అద్దె కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష, ప్రభుత్వంలో ఉన్న నేనైతే చదివాను ఇక్కడ సందర్భం అయినా కాకపోయినప్పటికీ, సొంతంగా ఉన్న ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని కూడా ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో అమ్మ కూర్చోమ్మ రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, అధ్యక్ష సభలో వాస్తవాలు వినే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నారు. సభలో వాళ్ళు చేసే దౌర్భాగ్యాలు వినే ఓపిక లేక సహించలేక వాకౌట్ చేస్తున్నారు. నిజంగా దమ్ముంటే నుంచోమని ఆయన జరిగిన దానికి సభకు సమాధానం చెప్తా నేను. మేడం మేడం కూర్చోమనండి సార్, మేము సమాధానం చెప్తాం. మీరు కొంతమంది మాట్లాడండి మేడం సార్, ఇప్పుడు అనాలి షేమ్ షేమ్ అని. మేడం మీరు 1 మినిట్, మీరు బాధ్యత గల మంత్రి అయి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు. దమ్ము ఏంటి ఇదేనా? ప్లీజ్ శ్రీరామ్ సార్, యనమల రాకృష్ణ గారు, మీరే ఈ రోజు అసెంబ్లీలో జరిగింది 5 నెలల కాలంలోనే విమెన్ ట్రాఫికింగ్ దాదాపుగా 7200 మందిని ఈరోజు అమ్మేశారు అంటే ఈ ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్, ఎంత దిగజారిపోయింది పోలీస్ వ్యవస్థ అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు 34,000 మందిని విమెన్ ట్రాఫికింగ్ చేశారని మాట్లాడారు. అదే మనుషులు ఈరోజు అసెంబ్లీలో ఉన్నారు. అదే క్వశ్చన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేస్తే 34,000 మంది కాదు 36 మందే ఆ రోజు మిస్ అయ్యారు అన్న విషయాన్ని ఇదే హోంమంత్రి గారు చెప్పడం మీరు అసెంబ్లీ రికార్డులో చూడండి. నిన్న మొన్న మాకు 36 మందిని మిస్ అయ్యారు, మిగతా అందరినీ ఆల్మోస్ట్ ఎలా దిశ యాప్తో సేవ్ చేశాము, దిశ పోలీస్ స్టేషన్లు విమెన్ పోలీసులతో ఎలా అందరినీ కాపాడామో అందరూ కూడా రికార్డులు చూస్తే మీకే అర్థమవుతుంది. కానీ ఈరోజు 5 నెలల్లోనే 7200 మంది అయిపోయారని ఈరోజు అసెంబ్లీలో జరిగింది ఆన్సర్ చెప్పారు.
దానికి సిగ్గుపడండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో చూస్తే అసలు ప్రజాస్వామ్య రాష్ట్రమా, ప్రజాస్వామ్యమా, నియంతృత్వ ప్రభుత్వమా, ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈరోజు మీరు చూస్తే హిట్లరు, గడాఫీ కలిసి పరిపాలిస్తున్నట్టుంది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు పరిపాలించడం. ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తే వారి మీద తప్పుడు కేసు, ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని వారి వీడియోలతో పోస్ట్ చేస్తే వారి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ఇవ్వటం, ఇది ఎంతవరకు సమంజసం? అంటే మీరు తప్పులు చేస్తే మాట్లాడకూడదా? మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ మీరు ఎవరికి ఇవ్వకుండా చీటింగ్ చేస్తుంటే మాట్లాడకూడదా? సో ప్రజల్ని, కోర్టుల్ని తప్పుదారి పట్టిస్తున్న ఈ ప్రభుత్వానికి, పోలీసులకి హెచ్చరిస్తున్నాం. పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు. మీరెంత ఇప్పటికన్నా న్యాయబద్ధంగా ముందుకు వెళ్ళండి. మా మీద ఎవరైతే మాట్లాడారో, బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు, జనసేనలో పోస్టింగ్స్ వీడియోస్ మీరు అందరు కూడా చూసింటారు, వారందరినీ కూడా అరెస్ట్ చేసి, ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ఇవ్వండి. తప్పు చేయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళని వదిలిపెట్టండి, లేదంటే ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది, అందరూ కలిసి తిరగబడతారు. మీరు కాలగర్భంలో కలిసిపోవటం తథ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.